ఓకేనా? ఇంత ముందు చెప్పినాం మ్యాండేటరీ సైన్స్ డిఫైన్డ్ యాజ్ సర్కిల్. దేర్ ఇస్ ఎ మ్యాండేటరీ సైన్స్. మ్యాండేటరీ సైన్స్ ఉపయోగపడతాయి. వెరీ గుడ్, టు ప్రివెంట్, టు కంట్రోల్ ద యాక్సిడెంట్, అంతే కదా. సో మనం ఏం నేర్చుకున్నాం? ఆ మూడు సైన్స్ ఉపయోగం వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు యాక్సిడెంట్లు అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రాపర్ ట్రాఫిక్ రూల్స్ ఏం నేర్చుకున్నాం? ప్రతి బైక్ రైడర్స్ ఏమి ఉండాలని చెప్పినాం? హెల్మెట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అదేవిధంగా ఇంకేం చెప్పినాం? ఏంటి లైసెన్స్ అంటే మన వాహనదారునికి ప్రతి వెహికల్ ఓనర్కి ఏముండాలి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఎట్ సేమ్ టైమ్ ఆర్సి, పొల్యూషన్ ఇన్సూరెన్స్, ఇంకా ఫిట్నెస్, హెల్మెట్. బైక్ అయితేనేమో హెల్మెట్ ఉండాలి. కార్ అయితే అవాయిడ్ కావాలా పోవాలా? అవాయిడ్ చేయాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయొద్దు. అదేవిధంగా ఇంకా మనకి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ లేకుండా చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. లాస్ట్కి ఏం చెప్పుకున్నాం? డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దు. ఇవన్నీ ఏం చెప్తారు? మీ పేరెంట్స్కి, మీ బ్రదర్కి, సిస్టర్కి చెప్పాలి. క్రాస్ మీన్స్ క్రాస్. జిబ్రా క్రాస్ అయితే దట్ ఇస్ కాల్డ్ యాస్ జిబ్రా క్రాసింగ్. ఇస్ ఇట్ కరెక్ట్ ఆన్సర్ అన్నారు? దట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. జిబ్రా ఈ విధంగా ఉంటాయి, వైట్ తోటి ఉంటాయి. ఎందుకు? పెడెస్ట్రియన్ అంటే మన పాదాచారం నడవడానికి ఉపయోగపడేది జిబ్రా క్రాసింగ్. మీకు ఒక 6th లో 7th లో జిబ్రా క్రాసింగ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. మేము ఉన్నప్పుడు మరి మీకు చూడాలి. ఇదే చాలా మంది జిబ్రా క్రాసింగ్ లో పెడెస్ట్రియన్ మాత్రమే నడవాలి. దీనివల్ల ఏమైతుంది? యాక్సిడెంట్ కూడా జరగకుండా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉంది, ఇదేంటి ఒక చౌరస్ అనుకోండి, ఇదేంటి సిగ్నల్స్ ఉంది, ఇది పెడెస్ట్రియన్ వెళ్ళే దారి, అది పెడెస్ట్రియన్ వెళ్ళే దారి, ఇది పెడెస్ట్రియన్ ఇక్కడ పోవచ్చు. నాలుగు రూట్ ఉన్నప్పుడు ఒకేసారి మాత్రమే గ్రీన్ లైట్ వస్తుంది. గ్రీన్ లైట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. మిగతా అటు గ్రీన్ వస్తే ఏమవుతుంది? క్రాస్ అవుతుంది. క్రాస్ అయ్యి ఏమవుతుంది? హిట్ అవుతుంది. హిట్ అయితే యాక్సిడెంట్ అవుతుంది. సో గ్రీన్ లైట్ ఉన్నప్పుడే మాత్రమే పోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? వైలేషన్, ట్రాఫిక్ వైలేషన్ ఏమవుతుంది? సిగ్నల్ జంప్ జరుగుతుంది. ఎవడైతే మనం సిగ్నల్ జంప్ చేస్తామో ఖచ్చితంగా యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది. అటు గ్రీన్ లైట్ పడ్డది, మనోడు సిగ్నల్ జంప్ చేసిండు, ఏం చేస్తాం? దాంట్లో పడతాం. సో సిగ్నల్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే రోజు రోజు వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, రోడ్స్ అనేది కంజెస్టెడ్ అయిపోయినాయి. వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లో ఒక బైక్ ఉండాలంటే చాలా కష్టం. ఇప్పుడు బైక్తో పాటు రెండు బైక్లు, ఏంటిది? కార్. కార్లో పోవాల్సి వస్తుంది. సో లగ్జరీకి అలవాటు పడ్డం కాబట్టి మనకు రూల్స్ అనేది కంపల్సరీ పాటించాలి. రోడ్డు పైన ఎక్కితే కాన్సన్ట్రేషన్ మొత్తం సెల్ ఫోన్లోనో ఇదో అది కాదు. ఖచ్చితంగా ప్రాపర్ విజన్ అనేది ముందు ఉండాలి. బ్యాక్లో మన yes we came to traffic signals to learn to say some traffic rules, to learn some traffic rules. Our respected traffic SI Anil Kumar, Anil sir said to explain the total traffic rules. We learned how we have to follow the traffic rules. So we will do. Good morning everyone, I'm Harshita of 9th standard. We came from Srinidhi Olympiad School to the we came here to know about traffic rules. Our SI sir, SI Anil Kumar sir, explained us many traffic rules. We need to follow them. Due to that accidents may get controlled. If we follow them, accidents get controlled. And we understood about traffic signals, and we need to compulsory follow them so that we can live happily and we can save our lives, so we can prevent many accidents, and it is very helpful for us to know about them. ee roju traffic training institute nandu Srinidhi Olympiad school vidyarthulaki memu traffic rules and regulation meeda ade vidhanga మనకు ఏవైతే ట్రాఫిక్ సైన్స్ ఉన్నాయో ఆ ట్రాఫిక్ సైన్స్ కూడా వాళ్ళకు ప్రాపర్గా
వివరించడం జరిగింది. అదేవిధంగా మనం రోడ్ యాక్సిడెంట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మనం ఏమేమి చేయకపోతే రోడ్లు జరుగుతున్నాయి, అదేవిధంగా హెల్మెట్ యొక్క ఇంపార్టెన్సు, డ్రైవింగ్ ర్యాష్ అండ్ డ్రైవింగ్ లైసెన్సు, మరి ఇది సీట్ బెల్ట్ యూజ్ చేయకపోవడం వల్ల, అదేవిధంగా మన హెల్మెట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల, ఈ విధంగా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనకు తీసుకున్నది ఈ విధంగానే కాబట్టి పెడిస్ట్రియన్ ఎక్కడ జిబ్రా క్రాసింగ్ లైన్స్ గురించి, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి పూర్తిగా వాళ్లకు అవగాహన కల్పించడం జరిగింది.